मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव मंगलाशास्त्र मध्वाचार्य प्रयोगमयि अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आपदामपहर्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्य च राहवे केतवे नमः జైకిసాన్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ శుభోదయం. ఈరోజు మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కొనసాగించాలని, అందులకు ఆ శ్రీమన్నారాయణ యొక్క మంగళాశాసనాలన్నీ మనకు పరిపూర్ణంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరిహి ఓం. అస్య జైకిసాన్ న్యూస్ వీక్షక యజమానస్య సహకుటుంబానాం మనస్సంకల్పిత మనోవాంఛ శీఘ్రమేవ ఫలసిద్ధిరస్తు. సర్వే జన క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య మృదస్తు ధన కనక వస్తువాన సమృదస్తు. కుజదోష శనిదోష సర్పదోష సకల నాగదోష శునక దృష్టి స్నేహదృష్టి నరదృష్టి బంధదృష్టి సమస్త గ్రహదోష పీడ నివారణార్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు. శతమానం భవిష్యతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఆగస్టు 4, 2017 శుక్రవారం. ఈరోజు పంచాంగం ఏ విధంగా ఉందో చూద్దాం. స్వస్తి స్త్రీ హేవిలంబి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షమి. ఈరోజు ద్వాదశి తిథి సాయంత్రం 6:52 వరకు ఉంటుంది. మూలా నక్షత్రం రాత్రి 9:02 వరకు మూల నక్షత్రం వ్యాపించి ఉంది. వైద్యుతి యోగం బాలవకరణం. మనం ప్రస్తుతం ఆశ్లేషకార్తెలో ఉన్నాము. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాల సమయం వ్యాపించి ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు ఈ యమగండం ఉంటుంది. ఈరోజు వర్జమి రాత్రి 7:15 నుండి 9:02 వరకు వర్జం ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:15 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు ఈ యొక్క దుర్ముహూర్తం ఉంటుంది. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:15 వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి 5:45 వరకు ఈ యొక్క శుభ సమయం ఉంటుంది. ఈరోజు నైదన తార ప్రభావానికి గురవుతున్నటువంటి నక్షత్రాల వారు రాశుల వారి గురించి మనం తెలుసుకుందాం. మొదటగా నక్షత్రాలు. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాల వారు, మిథున తుల కుంభ రాశుల వారికి ఈ యొక్క నైదన తార ప్రభావం ఈరోజు ఉంటుంది. కాబట్టి అట్టి వారు ఈరోజు ప్రతి విషయంలో తగు జాగ్రత్త ఉండండి. ముఖ్యమైన కార్యక్రమాల్ని వాయిదా వేసుకోవడం చెప్పుకోదగ్గ సూచనగా భావించండి. దూరప్రాంత ప్రయాణాలు కానీ, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు చేసేటువంటి ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన భావించండి. సెల్ఫ్ డ్రైవింగ్లో ఎంతమాత్రం తగదు. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు
బంధువర్గము సన్నిహిత వర్గమైనటువంటి స్నేహితులతో ఈరోజు అనుకూలంగా ఉండుటకు సాధ్యమైనంత వరకు మీరు దైవచింతతో ఉండండి. ఎక్కువ మీ పని ఏదైతే ఉందో ఆ పని మీద మీరు మనసును పెట్టాలి. ఇతరుల విషయాల్లో మీరు తల దూర్చకుండా ఉండడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. ఈరోజు పంచాంగరీత్యా దినచర్య ప్రారంభించడం గల విశేషం గురించి ఆలోచించుకున్నట్టయితే, ఈరోజు శ్రావణ శుక్ల ద్వాదశి మూలా నక్షత్రం, అనగా ఈరోజు స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినచో మహా పుణ్యఫలం, మంచి కుటుంబ సఖ్యతలు, ఆరోగ్యపరంగమైనటువంటి అష్టైశ్వర్యాలు కూడా మీకు కలుగుతాయి. అలాగే మహాలక్ష్మి హోమం చేయటం కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకై మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఈరోజు కొనసాగించండి, మీకు మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలే కానీ, విదేశీ ప్రయాణాలు, ఆర్థికపరమైన వ్యవహారాలకు సంబంధించిన విషయాలకు సంబంధించి ఈరోజు ఎలాంటి శుభముహూర్తాలు అంటూ లేవు. ఈరోజు వర్ష ప్రభావం కూడా అంతగా కనిపించటం లేదు. ఇక పంచాంగాన్ని అనుసరించి ఈరోజు శుభముహూర్తాలు, వివాహాలు, ఉపనయనాలు, గృహ ఆరంభాలు, పుట్టు వెంట్రుకలు తీయుటకు, అక్షరాభ్యాసం చేయుటకు ఈరోజు శుభముహూర్తాలు ఉన్నాయి. ఈరోజు అటు కార్యక్రమాలు చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక ఈ యొక్క శ్రావణ పౌర్ణిమ రోజు, అనగా 7వ తారీఖు రోజు మనకు శ్రవణ నక్షత్రం మేషలగ్నంలో చంద్రగ్రహణం సంక్రమించబోతుంది. కాబట్టి ఈ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఆ రోజు రాత్రి 10:52 ప్రారంభమై 12:48 వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే, ఈ శ్రవణ నక్షత్రం వారికి అంటే మకర రాశి వారికి మేష వృషభ లగ్నాల్లో ఈ యొక్క కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంబంధిస్తున్నది. కాబట్టి ఈ యొక్క గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తోంది. ఈ గ్రహణము ఇతర దేశాలకు సంబంధించిన విషయాల్లో కూడా యూరోపు, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు ఆసియా ప్రాంతాలలో కూడా ఈ యొక్క గ్రహణం కనిపిస్తోంది. ఇక ఈ గ్రహణానికి సంబంధించిన విషయాల్లో చాలామంది ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, మరి గర్భిణీ స్త్రీలు ఉన్నచో వారి యొక్క ఏ విధంగా ఉండాలి, వారికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భయాందోళన చెందుతూ ఉంటుంటారు. ఈ యొక్క గ్రహణ సమయానికి సంబంధించిన విషయాల్లో శ్రావణ పౌర్ణిమ అంటేనే జంధ్యాల పౌర్ణిమ అని పేరు దానికి. అంటే ప్రతి ఒక్కరూ ఆ రోజు జంధ్యం వేసుకుని అలవాటు ఉన్నవారు జంధ్యం మార్చుకోవడము అది చేసేటువంటి రోజు. అన్న తమ్ముడు అక్కాచెల్లెలతో రాఖీలు కట్టించుకొని రక్షాబంధనంతో ఒకరికొకరు ఆత్మీయతలు పంచుకునేటువంటి రోజు ఈరోజు. ఈ గ్రహణం ఉండటం చేత మరి ఇది కార్యక్రమాన్ని ఏ విధంగా కొనసాగించాలని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సందేహంగా ఉంది. ఈ సందేహం మేము ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాము. మరి గ్రహణం రోజు కూడా 7వ తారీఖు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన విషయంలో స్త్రీలు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. వారు వారి యొక్క తోబుట్టులకు ఉదయం 11 గంటల లోపు మీరు ఆ యొక్క రాఖీ కట్టగలిగితే మీకు మరింత మంచిది. ఈ యొక్క రక్షాబంధనం అనేది 11 గంటల లోపే పూర్తి చేసుకోవాలి. ఈ జంజం మార్చుకునేటువంటి విషయానికిలో ఉదయం 10:30 వరకే ఈ జంజం మార్చుకుంటే మరింత మంచిది. ఇక దేవుని సంబంధించిన విషయానికి అంటే గుళ్ళు, ఇంట్లో అటువంటి దేవికి సంబంధించిన పూజల విషయంలో కూడా ఉదయం 10:45 లోపే పూర్తి చేసుకోవాలి. మనము భోజనం కూడా మధ్యాహ్నం 1:47 వరకే భోజనం పూర్తి చేసుకొని రాత్రి ఏమాత్రం ఆహారం తీసుకోకుండా ఉండడం చెప్పుకోదగ్గ సూచనగా భావించండి. అంతేకాకుండా ఈ గర్భిణీ స్త్రీలైతేనేమి, ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న వారు, చిన్నపిల్లలు, వృద్ధులకు వీరికి సాయంత్రం 7 గంటలలోపు స్వల్ప తేలికపాటి పాలే కానీ జావాలి అంటే కానీ స్వీకరించవచ్చు. గర్భిణీ స్త్రీలు ఆ యొక్క గ్రహణ సమయంలో రాత్రి 10:30 తర్వాత గ్రహణం ఉంటుంది కదా, అలాంటి సమయంలో మలమూత్ర విసర్జన చేయకూడదు, బయటకు తిరగకూడదు అని చాలా అపోహలకు భయభ్రాంతులకు గురవుతుంటారు. అలాంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు నిస్సందేహంగా మీరు ఇంట్లో ప్రశాంతంగా తిరగవచ్చు. మీరు
తేలికపాటి ఆహారం సాయంత్రం 7 గంటలలోపు పూర్తి చేయండి. నుదుటన విభూతి ధరించండి. వీలైతే గరికను కాస్త మీ దగ్గర పెట్టుకోండి. అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీల గురించి చెప్పుకుంటున్నాం మనము. గర్భిణీ స్త్రీలు కాస్త గరికను మీ యొక్క కొంగుకు ముడివేసుకొని ఉండండి. నుదుట విభూతి ధరించండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు గ్రహణ సమయంలో మీకు మలమూత్ర విసర్జన చేయవచ్చు. అలాంటి సందేహాలు ఏం పెట్టుకోవద్దు. ఎలాంటి ఇబ్బందులు మీకు జరగవు. ఇది అనవసరమైనటువంటి ఎవరో చెప్పిందని మీరు చాలామంది భయపడి మదనపడుతూ ఆరోగ్యం మీద మానసికం మీద ఇబ్బంది పెడుతుంటారు. కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే గ్రహణ సమయంలో కనుక మీరు మెలుకొని ఉన్నట్టయితే దైవ చింతనతో సాత్వికమైనటువంటి మనసుతో సంతోషకరంగా ఉండేట్టు మీరు ఉండే ప్రయత్నం చేయండి. ఆ పుట్టబోయే శిశువు కూడా మీకు అనుకూలంగా పుట్టబోతుంది. ఇక ఈ ద్వాదశి రాశుల వారి యొక్క విషయంలో కూడా తీసుకున్నట్టయితే ఈరోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి, అంటే 7వ తారీఖు రోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఆ గ్రహణ సమయంలో మీరు ఆ గ్రహణశువులను మీరు పాటించి తదుపరి ద్వాదశ రాశుల వారు మీరు తప్పకుండా గ్రహణానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేపట్టాలి. దాన ధర్మాలు చేయాలి. దైవ చింతనతో ఉండాలి. మీకు ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు సిద్ధించాలంటే ఇవి తప్పకుండా ఆచరించాల్సి వస్తుంది. ఇది మాత్రం మీరు గ్రహించి ఆచరించండి. అన్ని రకాలుగా మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక ద్వాదశి రాశి ఫలితాల గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే ఈరోజు మొదటగా మేషరాశి ప్రస్తావన తీసుకుంటే, ఈ మేషరాశి లోపల అశ్వి నక్షత్రం 1, 2, 3, 4 పదల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదల వారు, కృత్తిక నక్షత్రం మొదటి పదం వారందరూ మేషరాశికి చెందుతారు. గోచారిత్య మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ దిగ్విజయంగా చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీకు లాభసాటిగా ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈరోజు మంచి పురోగతి కనిపిస్తుంది. శత్రువుల యొక్క విషయాలు మీరు పసిగట్టగలుగుతారు. మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు తగిన సంబంధమైనటువంటి అధికారులనే కానీ సంబంధిత వ్యక్తులనే కానీ మీరు సంప్రదించి మీకు న్యాయం చేకూర్చేలా మీరు వివరించగలుగుతారు. మనోవికాసం, ఆత్మస్థైర్యం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. కాస్త ఏ విషయంలో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సలహాతో మీరు కొంచెం మీరు ముందుకెళ్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాలకి ఈరోజు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ వివరాలకు సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు మీకు లాభసాటిగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీకు ఆనందదాయకంగానే ఉంటాయి, మీకు లాభసాటిగా ఉంటాయి. టెక్నికల్ రంగం వారికి మరియు సినిమా రంగం వారికి ఇది అంత అనుకూలమైనటువంటిది కాదు. ఈరోజు కాస్త అట్లాంటి విషయాల్లో మీరు తగు జాగ్రత్తతో మెలకువ ఉండండి. ఏదేమైనప్పటికీ అన్ని రకాలుగా ఈ యొక్క మేషరాశి వారికి శుభ ఫలితాలు సిద్ధిస్తున్నాయి. ఈరోజు తదుపరి రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదల వారు, రోహి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదల వారందరూ ఈ యొక్క వృషభరాశికి చెందుతారు. గోచారిత్య వృషభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. ఆనందదాయకమైనటువంటి విషయాల్లో మీరు పాల్గొంటారు. విందులు, వినోదాలు, కాలక్షేపాలు ఇట్లాంటివి మీరు కుటుంబ సభ్యులతో కలిసి చేస్తారు. సన్నిహిత వర్గం వారు, మిత్రులతో కలిసి మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన కానీ ఇతర కుటుంబానికి సంబంధించిన కానీ అభివృద్ధి పథం కోసం వారితో చర్చలు ఇట్లాంటివి చేస్తారు. పిల్లల వ్యవహారంలో మీరు తగు శ్రద్ధలు పాటిస్తారు. గృహానికి సంబంధించిన విషయాల్లో నూతనమైనటువంటి అలంకారానికి సంబంధించినటువంటి వస్తువులే కానీ బంగారు ఆభరణాలకు సంబంధించినవి కానీ కొనడం జరుగుతుంది. అన్ని రకాలుగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల మీరు దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందినట్టు మీ యొక్క మానసిక సంతృప్తి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీ యొక్క జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోండి. జ్యోతిష్యుడు ఏదైతే సూచనలు చేస్తాడో ఆ సూచన ప్రకారం మీరు అనుసరించండి. తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు శీఘ్ర కాలంలో సిద్ధిస్తాయి. సొంత నిర్ణయాలకు ఎంతమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. మీ యొక్క తొందరపాటు నిర్ణయం వల్ల మీరు కాస్త ముందు వెళ్ళేది కాస్త దాన్ని స్లో చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి అటు విషయాల్లో మీరు తగు జాగ్రత్తతో ఉంటే అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఇస్తాయి. దాన ధర్మాలతో ఉండండి. మీకు మంచి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధి పదంలో ఉండగలుగుతారు. సాధ్యమైతే తొందరలో మీ యొక్క అభివృద్ధి మీరు మీకు మీరుగానే చవిచూచుకోగలుగుతారు.